మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామచంద్రు నాయక్, మరో స్థానిక నేత నెహ్రూ నాయక్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరో యువ నేత భూపాల్ నాయక్ పోటీకి సిద్దమవుతున్నారు. భూపాల్ నాయక్ ఇప్పటికే కిసాన్ పరివార్ పేరిట రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలో విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యాపై వ్యతిరేకత, కాంగ్రెస్ లో ఉన్న ఇద్దరు నేతల్లోనూ సఖ్యత లేకపోవడం తనకు కలిసి వస్తుందంటున్నారు భూపాల్ నాయక్. అందరూ ఒకసారి చూడండి సార్.